లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఎనేబుల్ అవుతుంది, దానిపైన కూడా క్లిక్ చేయండి. వెంటనే మన వీడియోస్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందజేయడం జరుగుతుంది. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ మనకు సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి మనకు గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్ అనేది రాబోతుందని చెప్పేసి మీకు ఒక వీడియో అందించడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జూనియర్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అందులో గెస్ట్ ఫ్యాకల్టీ అంటే ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను గెస్ట్ ఫ్యాకల్టీ ద్వారా ఫిల్అప్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఆల్రెడీ మీకు వీడియో అందించడం జరిగింది. సో ఇది జియో అండి, గెస్ట్ ఫ్యాకల్టీ ఏ విధంగా రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి. సో ఇందులో మనకు ఒక రెండు మూడు అంశాలని చూడండి ఒకసారి. ఇక్కడ మొదటిది వచ్చేసి మనకు చాలామంది అడుగుతున్నారు కూడా, ఆల్రెడీ గెస్ట్ ఫ్యాకల్టీ అనేది రిక్రూట్మెంట్ అయింది, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వర్క్ చేస్తున్నారు, అంతకుముందు వర్క్ చేస్తున్నారు, సో మరి వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పేసి. సో వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకు ఒక కోర్టు పిటిషన్ వాళ్ళు వేయడం జరిగింది. సో దానికి సంబంధించి పిటిషన్ వాళ్ళు కోర్టు కొట్టివేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు గెస్ట్ ఫ్యాకల్టీ అంటే అవర్లీ బేసిస్ చేస్తారు కాబట్టి, సో వాళ్ళను రెన్యువల్ చేయడానికి అవకాశం లేదని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రెన్యువల్ ఆఫ్ దేర్ సర్వీస్ యాజ్ గెస్ట్ ఫ్యాకల్టీ ఇన్స్టెడ్ ఆఫ్ సెలెక్టింగ్ త్రో ఫ్రెష్ నోటిఫికేషన్. సో వాళ్ళు హైకోర్టు ద్వారా వచ్చినటువంటి ఇక్కడ మనకు రిట్ పిటిషన్ నెంబర్ కూడా ఇచ్చారు. సో వాళ్ళను రెన్యువల్ చేయొద్దు, సో మామూలుగా ఫ్రెష్ నోటిఫికేషన్ అంటే ఇయర్లీ ఫ్రెష్ నోటిఫికేషన్ అనేది వేసి సో రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి. కాబట్టి ఇక్కడ మనకు అదే ఇవ్వడం జరిగింది, దేర్ ఆర్ నో మెరిట్స్ ఇన్ ద కంటెన్షన్ ఆఫ్ ద పిటిషనర్స్ అండ్ రిట్ పిటిషన్ డిజర్వ్ టు బి డిస్మిస్డ్ అండ్ ఇట్ ఈస్ అకార్డింగ్లీ డిస్మిస్డ్. సో వాళ్ళు వర్క్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, మేబీ ఒక 2000 వరకు వాళ్ళు వర్క్ చేస్తున్న వాళ్ళు ఉండవచ్చు మేబీ. సో వాళ్ళందరినీ కూడా మళ్ళీ కొత్తగా అంటే వాళ్ళని రెన్యువల్ చేయకుండా మళ్ళీ కొత్తగా ఫ్రెష్ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేయాలని చెప్పేసి. సో ఇది మొదటి డౌట్ అనమాట, వాళ్ళని ఉంచేస్తారా లేకుంటే కొత్త వాళ్ళని తీసుకుంటారని చెప్పేసి. ఇది కొత్త వాళ్ళని ఖచ్చితంగా తీసుకుంటారనమాట. ఇక రెండవది వచ్చేసి మనకు సో ఎలా రిక్రూట్ చేస్తారు. ఇక్కడ చూడండి మనకు జీవోలో స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. సో సెలెక్షన్ ఆఫ్ గెస్ట్ ఫ్యాకల్టీ ప్యూర్లీ బేస్డ్ ఆన్ మెరిట్ ఆఫ్ దేర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్క్స్ అనమాట. సో ఇందులో మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్క్స్ ఆధారంగానే రిక్రూట్ చేయడం జరుగుతుంది. కొంతమంది అడుగుతున్నారు మరి బీఈడీ ఉండాలని చెప్పేసి, నో బీఈడీ, బీఈడీ అవసరం లేదు, నో నీడ్. సో ఇక్కడ మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్క్స్ పీజీ మార్క్స్ ఏవైతే ఉన్నాయో, సో వ్యాలిడ్ సర్టిఫికేట్ అయితే ఉన్నట్లయితే దానిపైన వచ్చిన మార్కుల ఆధారంగా వాళ్ళకు అదేవిధంగా వాళ్ళకు రోస్టర్ తయారు చేయడం జరుగుతుంది. సో రోస్టర్ ఆధారంగా మెరిట్ ఆధారంగా వాళ్ళకు సెలక్షన్ ప్రాసెస్ అనేది పూర్తి చేయడం జరుగుతుంది. సో దీనికంతా కూడా మనకు కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పేసి, సో దీని కన్వీనర్ కలెక్టర్ అని చెప్పేసి మనకు జియోలో మెన్షన్ చేయడం జరిగిందనమాట. తర్వాత మూడవ అంశం వచ్చేసి మనకు ఆల్రెడీ ఇవాళ 6th డేట్ కాబట్టి నేను చేస్తున్నప్పుడు, సో ఇక్కడ ఈ డేట్లో వరకు మనకు ఆల్రెడీ 6th 7th డేట్ వరకు ప్రెస్ నోటిఫికేషన్ రావాలి. ఏంటి అని అంటే గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నటువంటి ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రెస్ నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత అప్లై చేసుకోమని చెప్పేసి మనకు నోటీస్ అనేది రావాలన్నమాట. సో త్వరలోనే దానికి సంబంధించిన నోటీస్ అనేది మనకు వస్తుంది, ఆల్రెడీ అది వర్క్ ప్రాసెస్లో ఉన్నది. ఎన్ని వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి, ఏ కాలేజీలో ఎన్ని వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయని చెప్పేసి మొత్తం కూడా మనకు నోటిఫికేషన్ రూపంలో అండ్ నోటీస్ రూపంలో వస్తుంది, అదేవిధంగా ప్రెస్ నోటిఫికేషన్ వస్తుంది. దాని తర్వాత మనకు ఒకటి ఆన్లైన్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అది మనము అప్లికేషన్ కూడా మీకు అప్డేట్ రాగానే మీకు ఒక వీడియో అందించడం జరుగుతుంది, లేదా ఇంటిమేషన్ అనేది మీకు అందిస్తూనే ఉంటాను. సో దానికోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఉంచండి. సో వెంటనే మీకు మన వీడియోస్ ఏది ఉన్నాగా నోటిఫికేషన్ రూపంలో అందజేయడం జరుగుతుందన్నమాట. సో ఇదండి ఈ మూడు అంశాలతో మీకు ఈ వీడియో అందిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా మీకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే, క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకు షేర్ చేయండి. పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళకు మంచి అవకాశం, ఎందుకంటే చాలా పోస్టులు పడే అవకాశం ఉన్నది కాబట్టి. ఓకే, ఇదే అండి ఈ వీడియో యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.